శ్రీరామ్ బాగున్నదా? ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించాడట. మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళు పట్టుకుని నన్ను ఇష్టం తలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర, అందుకని అహంకారం అనిపించింది. రెండోది, లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు 3000 ఓట్లు 4000 ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఈ మధ్య లేదు, మీ చెప్పు చేతల్లో నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి 5-5 సార్లు మా మీద అటాకులైనా, మా ప్రాణాల మీద మా ఇండ్ల మీద అటాకులైనా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా, అందుకనే అహంకారం అనిపిస్తున్నది. ఎందుకు అనిపిస్తుంది అంకుల్ అహంకారం? మూడోది, ఇదిగోండి ఏంది, నేను అద్దాలు పెట్టుకున్నాను. అద్దాలు పెట్టుకుంటే నా కళ్ళు చల్లగా ఉంటాయి, ఎండలు బయట ఎండ ఉంటుంది చల్లగా ఉంటుంది అని పెట్టుకుంటాను. మీ తమ్ముడికి ఏమి వచ్చింది అంకుల్ నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి. అయినా మీరు 2014లో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకు, నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు. 2018లో లాస్ట్ ఎలక్షన్ అన్నారు. తర్వాత 19లో ఎమ్మెల్సీ అయినరు. మీకు 2020 అయినరు ఎమ్మెల్సీ. 26 దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు. తర్వాత 2023లో మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ అన్నారు, గెలిస్తే మంత్రి అయిదాం అనుకున్నారు. కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళా 18లో 60,000తోటి 23లో 20,000తోటి మీరు మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు మళ్ళా ఎంపీ నిలబడతా అంటున్నారు, మళ్ళా లాస్ట్ ఎలక్షనే అంటారు మీరు. అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం కానీ నాకు ఒక కథ యాదకి వచ్చింది. కథ కాదు, నిజమేది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే, రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంలల్లా 90లల్లా మళ్ళా ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, తర్వాత యూపీఏ గవర్నమెంట్ లో వివిధ పోర్ట్ఫోలియోలలో ఒకసారి రైల్వేస్ చేసేటట్టు, డేట్ కరెక్ట్ లేదు కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్లల్లా. అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట, పోయి సార్ ఈ పలానా స్టేషన్ లా ఎప్పుడు వచ్చి బండి నిలబడ్డ లాస్ట్ బోగీ, లాస్ట్ బోగీలా దొంగలు పడుతున్నారు సార్, దొంగలు పడి తోసుకుంటున్నారు, ఎప్పుడు లాస్ట్ బోగే టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ బోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు. వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీస్ వాళ్ళని తీసుకుని ఉరికే వరకు ఆ దొంగలు వారిపోతున్నాడు. అంటే లాలూ ప్రసాద్ అన్నమాట ఇంత పంచాయతీ ఎందుకే గమ్మున లాస్ట్ బోగి తీసేస్తే అయిపోతుంది కదా అన్నమాట. గట్లా ఉంది పరిస్థితి అంకుల్. మీరు పెద్దలు, నేను మీ కొడుకు లెక్క, కొడుకు వయసు అని నేను ఎలక్షన్ లో కొట్లాడితే కొట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు, మంచి కొట్లాడదాం, ఉందాగా కొట్లాడదాం. కానీ మీ ఇంటి వాళ్ళకి ఎప్పుడు కొంచెం ఇట్లా చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పింది నాకు వాజాబ్తా. భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్ల అసెంబ్లీల, ఇక పార్లమెంట్ లాంటే ఎడదట్టుకుంటున్నాను. నేను చేసిన వాగ్దానాలు చేస్తే మీరు 45 ఏళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చి పెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పనులను చేసిన, నేను పార్టీని పెంచుకున్నా, ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నది, అంతా మోడీమయం ఉన్నది, రామమయం ఉన్నది, హర హర మోదీ, ఘర్ ఘర్ మోదీ ఉన్నది, ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ. మళ్ళా ఈ లాస్ట్ ఎలక్షన్, మళ్ళా లాస్ట్ టైం ఓడిపోతామో, మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియదు మనకి. కాబట్టి ఇవన్నీ వద్దు, మీరు పెద్ద మనుషులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి.
ఎట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు. ఇన్నారా అంకుల్, మీ తమ్ముడికి ఎప్పుడు చేశారా ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పారు. భారత్ మాతాకి జై.